ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూచి మేము మెస్సీయను కనుగొంటిమని అతనితో చెప్పి యేసునొద్దకు అతని తోడుకొని వచ్చెను. మెస్సీయా అను మాటకు అభిషక్తుడని అర్థము. యోహాను 1:41. ఒక ఉద్వేగభరితమైన మరియు ఇతరులను ఉత్తేజపరిచే వర్తమానమును పేతురుకు అంద్రియా తెలియజేస్తున్నాడు. నిర్ణయాత్మక ముందడుగు వేయుటకైన పిలుపు ఈ వర్తమానంలో కనబడుతున్నది. రక్షకుని ఆగమనము అను చరిత్రాత్మక మహద్ఘటన కొరకు ఎంతో ఆశతో ఎదురుచూపులు చూస్తున్న వారుగా సామాన్యులైన సోదరులైన అంద్రియా మరియు పేతురులు మనకు కనబడుతున్నారు. మరియు అంద్రియా తన సోదరుని యేసు వద్దకు తీసుకొచ్చాడు. పిమ్మట యేసు గల్లేకు వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. ఇలా ఒక మహిమాన్వితమైన వరుస క్రమం ఆరంభమైంది. ఫిలిప్పు నతనియేలును కనుగొని ధర్మశాస్త్రంలో మోషేయు ప్రవక్తలను ఎవరిని గుచ్చి రాసిరో ఆయనను కనుగొంటిమి, ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడైన యేసు అని అతనితో చెప్పాను. నేడు ప్రేమించే దేవుడు మరియు వ్యక్తిగత రక్షకుడు అనుభవ అను భావనలు అనేకుల మనసాక్షులు మరియు ఆలోచనలో నుండి చెరిగిపోయాయి. ఈ కారణంగా ఇట్టి వారికి ప్రేమ నిండిన క్రియలు మరియు శిష్యత్వపు నడవడిని హత్తుకోవడం అనేవి బహుదూరమైన సంగతులుగా కనబడుతుంటాయి. అయితే సిలువ యొక్క నుండి ప్రవహించిన ప్రేమ మరియు క్షమాపణలను రుచి చూచిన మనకు పనిచేసే స్థలములలో మిషనరీ పరిచర్యలోను సిలువనెత్తుకోవడం అనేది ఒక రాజరిక ఆధిక్యత వంటిది. నిజానికి మనము యేసు చేయు సేవ లేక ఏదైనా త్యాగం ఎంతమాత్రము ఎన్నికలేనివి. యేసు కొరకు నేను చేసేది ఎంతో స్వల్పం. అను తలంపు నన్ను నిరంతరము వెంటాడుతుండగా సమయము వేగంగా గడిచిపోతున్నది. క్రిస్మస్ అంతా యేసును గుర్చి తప్ప మరేమీ కాదు. అయితే క్రిస్మస్ చుట్టూ మనము ఎన్నింటిని పోగు చేసుకున్నామంటే వాటి మధ్య యేసు కనబడకుండా పోతున్నాడు. రక్షకుని చీకటిలోనికి త్రోసివేయవద్దు. అందువలన ఆనాడు సత్రంలో వారికి స్థలం లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను అను సంగతి మన జ్ఞాప్తికి వస్తుంది. అయితే నేడు కూడా మన యొక్క విందు వినోద కళాపాల మధ్య పశువుల తొట్టియే ఆయనకు నియమించబడిన స్థలము అన్నట్లుగా కనబడుతున్నది. క్రిస్మస్ను ఆయన జన్మదినముగా గుర్తు చేసుకోండి. మన ధ్యాస ధ్యానము మరియు ఆరాధనలకు కేంద్ర బిందువుగా ఆయనే ఉండాలి. క్రిస్మస్ నుండి వ్యర్థత్వమును మరియు వెరితనమును దూరంగా ఉంచుదాము. మన చిన్నపిల్లలను నూతన వస్త్రములు లేక ఆట వస్తువులతో సంతోషించనివ్వండి. కానీ పేదవారమైనట్లుగా మనల్ని మనము ఎంచుకుంటున్నప్పుడు హృదయములను జాగ్రత్తగా పరిశీలన చేసుకుంటూ యేసు కొరకు మనము సంపాదించిన ఆత్మలు మరియు ఆత్మీయ సంపాద్యములను లెక్క చూచుకుందాం. ఈ క్రిస్మస్లో మీలో ఎవరు బంగారు ఆభరణములను కొనుగోలు చేయకండి. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటం వేయబడిన బంగారమును నా యొద్దు కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను అంటూ దిగజారిపోయిన లవోదీకియ సంఘపు దూతతో సంఘమునకు శిరస్సైన దేవుడు చెప్పిన మాటలను జ్ఞాపకం ఉంచుకోండి. అవును, విధేయతను బంగారము మనకు అవసరమైంది.